వ్యాక్సిన్ గురించి ఇంకా పూర్తిగా అలా చెప్పకూడదు, ఎందుకంటే వ్యాక్సిన్ ఇంతవరకు ఇంకా బయటికి రాలేదు కాబట్టి. అసలు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకు ఒకసారి రిపీట్ చేయాలి, ఇవన్నీ ఇంకా అసలు వాటి గురించి పూర్తిగా వివరాలు అయితే బయటకు రాలేదు. అసలు వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్లోనే ఉంది, వ్యాక్సిన్ కూడా ఇంకా మనకి ఎంతవరకు ఎప్పుడు అవైలబిలిటీలోకి వస్తుందని కూడా ఇంకా కరెక్ట్ న్యూస్ ఇంకా రాలేదు. సో చాలా చోట్ల అయితే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈవెన్ మన భారత్ బయోటెక్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, చేశారు ఆల్రెడీ, ట్రయల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ ఇది ఏంటంటే మనకి ఫ్లూ వ్యాక్సిన్ లాగా. ఇంతకుముందు ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ తెలుసు, ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఒకసారి ఇచ్చామంటే అది ఇయర్కి ట్వైజ్ అయినా ఇవ్వాలి లేకపోతే ఇయర్కి వన్స్ అయినా ఇవ్వాలి. సో ఎలా ఉంటుందంటే అది మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ప్రతిసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. అలా నార్మల్గా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి కానీ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాం. అలా అని చెప్పేసి ఒకసారి ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ వ్యాక్సిన్ మాత్రం కాదు, ఇది రిపీటెడ్గా తీసుకోవాల్సిందే. ఎంత రిపీటెడ్గా తీసుకోవాలి అనేది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని ఇదిని బట్టి చెప్తారు.